మీకంటే ముందు సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఫెయిల్ అవుతారు, కొన్ని వందల మంది పాస్ అవుతారు. ఎందుకు చాలామంది ఫెయిల్ అవుతారు? ముందు ఈ టెక్నిక్స్ తెలుసుకోవాలి. ఫెయిల్ అయ్యే వాళ్ళు చేసే తప్పులు తెలుసుకుంటే మనం ఎలా పాస్ అవ్వచ్చో అర్థమవుతుంది. ఈ ప్రిపరేషన్లో రోజులు క్షణాల్లా అయిపోతాయి. ప్రిపరేషన్ మొదలెట్టాక రోజులు సెకండ్స్ అయిపోతాయి. ఈ రోజు సెకండ్స్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే, మీరు ఇప్పుడు జీఎస్ చదువుతున్నారు, కొన్ని రోజులకు ఆప్షన్ కూడా చదువుతారు, మీరు చదవటానికి పేపర్ చదవడానికి 5 గంటలు టైం అయిపోతుంది. ఇంకా ఏం చేయాలి ఏంటి ఏం అర్థం కాదు. సో అందుకని 1 ఇయర్ తర్వాత చూసుకుంటే భయం వేస్తుంది, ఎగ్జామ్ రాయాలా వద్దా అని, ఈ అటెంప్ట్ ఇవ్వాలా వద్దని. నిన్న ప్రిలిమ్స్ నోటిఫికేషన్ వచ్చింది కదా, వచ్చినప్పటి నుంచి కనీసం 100 మంది నన్ను అడుగుంటారు, ఇంకా అందరూ దొరకంగానే అడిగేస్తారు, ఎగ్జామ్ రాయాలా వద్దా మ్యామ్ ఇయరు, ఏం చేయాలి మ్యామ్ అని. ఎందుకు ఆ ఫీలింగ్ వస్తుందంటే, మనకి ఇంకా సిలబస్ అయిపోయి మనకు వచ్చు అనే నమ్మకం మనకు రాదు. ఆ నమ్మకం ఎందుకు రాదు, ఫస్ట్ ఇది తెలియాలి మీకు. ఇప్పుడు మీకు ఇందాక ఒక సబ్జెక్ట్ అయింది, సెక్యూరిటీ ఇష్యూస్. సారు సే నిన్న నేను విన్నాను క్లాసు బయట, బార్డర్ మేనేజ్మెంట్ అనే టాపిక్ చెప్పారు. బార్డర్ మేనేజ్మెంట్ ఈ టాపిక్ని ఇంటికి వెళ్ళాక ఇండియా మ్యాప్ ఓపెన్ చేసి ఒక్కొక్క బార్డర్ గురించి రీసెర్చ్ చేసి చదవాలంటే 4-5 అవర్స్ పడుతుంది, నోట్స్ రాసుకోవాలంటే. అలా చేస్తే పాస్ అవుతారు, కానీ అలా చెయ్యం. సార్ చెప్తే చాలు అనుకుంటున్నాం, కానీ మనిషి బ్రెయిన్ ఏంటంటే ఒక టాపిక్ అయిపోయాక అన్నీ గడిచిపోయాక దానిలో 1% 2% మన బ్రెయిన్లో ఉంటుంది, దానిలో 1% 2% మన బ్రెయిన్లో ఉంటుంది అనమాట. అందుకని మీరు ఏం చేయాలి అంటే, టీచర్ ఏం చెప్తే ఫస్ట్ అది వెళ్ళి రివిజన్ చేయాలి. అండ్ ఇంకొక విషయం, క్లాస్ చెప్పి నేను చదివేసి నేను సివిల్స్ పాస్ అవుతాను అనుకుంటే అందరూ క్లాస్ నుంచి చదివేస్తారు, కానీ ఇది ఎల్కేజీ ఎగ్జామ్ కాదు, ఇది సివిల్స్ ఎగ్జామ్. సివిల్స్ ఎగ్జామ్ అంటే టీచర్ కొంచెం చెప్తే దాన్ని ఆసరాగా తీసుకుని మీరు ఎక్కువ చదువుకోవాలి. టీచర్ చెప్పిన క్లాస్ని యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఎన్హాన్స్, ఆ నాలెడ్జ్ని ఎన్రిచ్ చేసుకోవాలి. సో ఎన్రిచ్మెంట్ ఎప్పుడు చేస్తారు? ఇది 2వ ఇష్యూ. ఓకేనా? 3వది, ఈ చేస్తూ ఆన్సర్ రైటింగ్ చేయాలి. ఆన్సర్ రైటింగ్ అంటే ఒక టాపిక్ జరిగింది అనుకుని దాని మీద ఆన్సర్ రాయాలి, అది చేసుకోవాలి. ఇవన్నీ చేయాలంటే ఒక 1 ఇయర్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ని మీరు ఎవ్రీడే టైం టేబుల్ వేసుకొని చేయండి. సే ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు నేను 10 చాప్టర్స్ చదివి పడుకుందాం అనుకుంటాను. నేను బాగా కష్టపడ్డాను, నైట్ అయ్యేసరికి ఓన్లీ 3 చాప్టర్స్ అయ్యాయి, ఆ 3 లెసన్స్ అయ్యాయి. పడుకునేటప్పుడు అయ్యో 10 అనుకున్నాను, 3 అయ్యాయి, ఈరోజు అదో వదిలేసాను ఇదో వదిలేసాను అని ఫీల్ అవుతాను. కానీ నాకు ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు ఏమర్థమైంది తెలుసా? మనం ఏం టెస్ట్ చేసుకోవాలంటే, చేసిన పని పర్ఫెక్ట్గా చేసామా, నేర్చుకున్నది పర్ఫెక్ట్గా నేర్చుకున్నామా, మన టైం మనం వేస్ట్ చేయలేదా, అలా ఆలోచించుకోవాలి. కానీ మిగిలిపోయిన దాని గురించి ఆలోచించి బాధపడకూడదు అని. సో ఐ థింక్ యూ గాట్ ఇట్. అది మీకే కాదు, ఈరోజు అనుకున్నది ఈవినింగ్కి అవ్వదు అని నాకు తెలుసు. అనుకున్నది ప్రతిదీ అవుతే అది వండర్, అనుకున్నది ప్రతిదీ మనకు అవ్వదు. కానీ హౌ యూఆర్ గోయింగ్ టు లీడ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాన్ని ఎలా లీడ్ చేసుకుంటూ వెళ్ళావు, రోజుని ఎలా గడిపావు అలా చేసుకుంటే అంటే ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. మీ అందరికీ ఇప్పుడు ఈ టెన్షన్ ఉంది, ఏంటి చాలా అనుకుంటున్నాను, కొంచెమే చేస్తున్నాను రోజు, కొంచెమే చేస్తున్నానని. కొంచెం చేసినా పర్లేదు, టైం వేస్ట్ చేయకండి. ఫస్ట్ ఫండమెంటల్ థింగ్, మీరు అనుకున్నంతా చేయలేకపోయినా ఇంత చేసినా పర్లేదు, కానీ ఉన్న టైం మాత్రం అస్సలు వేస్ట్ చేయరు, ఇది గుర్తుపెట్టుకోండి. అలా చేస్తే 1 ఇయర్లో ప్రిపరేషన్ మొత్తం అయిపోతుంది.